మిత్రులారా వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు ఈరోజున మనం ఈ యొక్క వీడియోలో ఒక వాస్తు శాస్త్రబద్ధంగా కట్టినటువంటి ఇంటికి వాస్తవంగా టాయిలెట్స్ అంటే ఈ యొక్క పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని నేను ఏ రకంగా అచీవ్ చేశాను అనేది ఈ యొక్క చెప్పడం నా యొక్క ఉద్దేశం అంటే ఒకసారి మీరు ఇంటిని చూసినప్పుడు నేను ఇంతకుముందు ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే చూపెట్టానో ఆ ఈస్ట్ ఫేసింగ్కి వెనకపక్కగా అంటే వెస్ట్ ఆఫ్ ద హౌస్ ఒక చక్కగా ఓరియంటేషన్ చేసి ప్రాపర్గా ప్రపోర్షన్స్ వన్ ఇస్టీ టూ ప్రపోర్షన్స్ తీసుకొని అదే రకంగా ఫ్రంట్ డోర్ పెట్టవలసిన చోట పెట్టి ఈ రకంగా డిరైవ్ చేసినటువంటి ఇంటిలో టాయిలెట్స్ అనేది ఇంటి అంతర్భాగంలోకి రాకుండా చేశాం మిత్రులారా అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నా యొక్క ప్రయత్నం మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా ఇంటి యొక్క నైరుతి కోణం అది చివరిగా ఉంది ఇంటి యొక్క వాయు కోణం ఈ చివరిగా ఉందన్నమాట ఈ ఇంటికి ఒక బల్జ్ లాగా ఒక ఎక్స్టెన్షన్ లాగా వచ్చింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మిత్రులారా ఈ బల్జ్ అనేది మీరు కొంచెం దగ్గరగా మనం వెళ్ళి చూసినప్పుడు మీకు అది కనపడుతుంది సి మిత్రులారా ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఈ యొక్క ఇల్లు అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా కొంచెం ఒక బల్జ్ లాగా కొంత ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది శాస్త్రాస్లో చెప్పినటువంటి వరం అండి అంటే ఇంటి లోపల పొల్యూటింగ్స్ ఎలిమెంట్స్ అనేది ఉండకూడదు టాయిలెట్స్ అనేవి ఉండకూడదు సో ఇంటి యొక్క వాస్తు పురుష మండలి ఆ నైన్ బై నైన్ ఎనభై యొక్క పాదాలు మనం తీసుకునేటప్పుడు వాటి యొక్క అంతర్భాగంలో ఈ యొక్క టాయిలెట్స్ అనేవి రాకుండా ఈ యొక్క వాస్తు పురుష మండలిని ఇక్కడ నాకు పశ్చిమ నైరుతి పక్కగా కొంత ఖాళీ స్థలం వేస్ట్ అయింది కాబట్టి ఆ ఎక్స్టెన్షన్స్ని ఆ యొక్క మాడ్యూల్స్ని శాస్త్రాస్త్ర చెప్పిన విధంగా ఇంటిని ఎక్స్టెన్షన్ చేసుకొని ఆ యొక్క పెరిగినటువంటి ఎక్స్టెన్షన్స్లో ఒక రెండు టాయిలెట్స్ అదే రకంగా వాషింగ్ మిషన్కి సంబంధించినటువంటి వ్యవస్థని ఇక్కడ నేను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి చక్కగా ఎంత మూలమట్టాలకి ఈ యొక్క కార్నర్స్ ఎంత చక్కగా ప్రొజెక్షన్స్ బయటకు వచ్చినాయి చూడండి అంటే మనం ఇల్లు తిప్పినప్పుడు నాలుగు పక్కల కోణాలు వేస్ట్ అవుతాయని చెప్పి చెప్పాను కానీ అవి పనికిరావని రావని చెప్పి నేను చెప్పలేదు సో ఒక నైరుతి పశ్చిమ నైరుతిలో కొంత స్థలం వేస్టేజ్ వచ్చిందండి వేస్టేజ్ వచ్చినప్పుడు ఏం చేసామంటే ఇంటి అంతర్భాగంలోనికి వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారండి ఏ వాస్తు సిద్ధాంతికి సాధారణంగా వాస్తు అని చెప్పుకునే వాళ్ళకి తెలియనటువంటి ఒక మాయాజాలం ఇది ఒక స్పేస్ తత్వాన్ని ఒక సిస్టమేటిక్గా ఇంటి అంతర్భాగంలోకి నుంచి కలుపుకునేటటువంటి పద్ధతి ఈ యొక్క మన యొక్క శాస్త్రాలలో వా యొక్క వాస్తు ధర్మంలో సూచించారండి సో ఆ పద్ధతి ప్రకారము ఇంటి యొక్క వాస్తు శక్తి దెబ్బ తినకుండా మనం బయట నుంచి కలుపుకునే డెఫినేషన్లో కూడా అదే రకమైనటువంటి క్వాలిటీని మనం కొనసాగిస్తూ ఇంటి అంతర్భాగంలో కలుపుకోవడం అండి అంటే ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే అవి ఇంటి బయట ఉన్నట్టు ఉంటాయి కానీ ఇంటిలోంచి మనం వాటిని యాక్సెస్ చేస్తామండి అటాచ్ చేసి వాస్తవంగా పురుష మండలికి అవి బయట పక్కన ఉంటుంది టెక్నికల్గా బట్ మనం వాటిని ఇంటి లోపలి నుంచి యాక్సెస్ చేస్తామండి దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద వాస్తుశాస్త్రా అందువల్ల స్థలము మనకి అడ్డదిడ్డాలుగా ఉండొచ్చు అన్ఈవెంట్ షేప్స్ ఉండొచ్చు కొన్ని డిగ్రీస్ తిప్పిన తర్వాత నాలుగు మూలల నాలుగు రకాలైనటువంటి స్థలం వేస్ట్ జరగచ్చండి కానీ మనము మన యొక్క ప్రాక్టికాలిటీ దృష్ట్యా మన యొక్క అవసరాల దృష్ట్యా వాటి మనం వరండాస్ కింద కానీ ఈ రకంగా టాయిలెట్స్ కింద కానీ స్టేర్స్ కింద కానీ ఈ యొక్క బెడ్రూమ్స్ యొక్క ఎక్స్టెన్షన్స్లో కానీ ఈ రకంగా వాడుకోవచ్చండి దాన్ని నేను ఈ ఇంటిలో ఏ రకంగా అచీవ్ చేశాను అనేది ఒక ధర్మాన్ని మీకు తెలియచెప్పడమే ఈ వీడియోకి ఉద్దేశం థ్యాంక్ యూ